సంక్షేమం పేరుతో సీఎం జగన్ 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ప్రజల నుంచి లాక్కుంటున్నారని ఆరోపించారు. పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వంగలపూడి అనిత కూటమి అభ్యర్థిగా ఆమె పాయకరావుపేటలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ వారు పడుతున్న కష్టాలను తెలుసుకుని త్వరలోనే కూటమి ప్రభుత్వం వస్తుందని, అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనిత పేదలకు సొంతింటి కల నుంచి నీటి సమస్య ఖచ్చితంగా తీరుస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలోనే మత్స్యకారులకు న్యాయం జరిగిందని, అందుకే మరోసారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఆమె కోరారు. ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు చూసేసరికి మత్స్యకారులందరూ అన్న వాళ్ళందరూ కూడా జీవన పోరాటం చేస్తారు. ఉదయాన్నే లేచి వేటకి వెళ్తేనే కానీ వాళ్ళకి జీవితం గడవదు. వేటకి వెళ్ళేటప్పుడు కూడా లిటరల్లీ చెప్పాలంటే మళ్ళా తిరిగి వస్తామో లేదో తెలియకుండానే మీరందరూ కూడా వేటకి వెళ్లే పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లోని చాలా మంది ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడతారని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే 50 సంవత్సరాలకే మత్స్యకారులకి పెన్షన్ విధానం ప్రవేశపెట్టిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఇది మీ అందరికీ కూడా ఒక్కసారి గ్రహించుకోవాలి. 50 సంవత్సరాలకి ఇసే 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు రెడీగా ఉన్నారు. మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే, మన ఉమ్మడి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ 4000 రూపాయలు చేయడానికి కూడా ఈరోజు సిద్ధపడ్డారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక జియో ట్యాగింగ్ గానీ, ఒక ఎల్ఈడి లైట్ గానీ, ఒక వల గాని, ఒక తెప్ప గాని, ఒక ఇంజన్ గాని మత్స్యకారుడికి ఎవరికైనా వచ్చిందో మీకు ఉన్న వాళ్ళు ఎవరినైనా చెప్పమండి, ఒక్కరు చేయొత్తమనండి, ఒక్కల్ని ఒక్కరు చేయొత్తమనండి. మరి దేనికి వైఎస్ఆర్సీపీకి ఓటేయాలి మనం? దేనికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి మనం? మన జీవన విధానమైన వలలు కూడా మనకి సమకూర్చుకోలేని వీళ్ళకి మనం దేనికి వేయాలి? చంద్రబాబు నాయుడు గారి టైంలో తుఫాన్ షెల్టర్లు, నెట్ వెండింగ్ సెంటర్లు, డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్, ఇవి కాకుండా 18 మత్స్యపార గ్రామాలకి కూడా చాలా మటుకు గ్రామాల్లో బీచ్ రోడ్డుకి వెళ్లేటంత వరకు కూడా మీరు బీచ్ కి వెళ్ళడానికి కూడా సిమెంట్ రోడ్లు వేసుకుని కరెంటు పోల్స్ ఇచ్చిన సందర్భం కూడా మీ అందరికీ తెలుసు. కొన్ని గ్రామాలు ఇంకా మిగిలినవి. ఆ గ్రామాలన్నింటికీ కూడా మళ్ళా మేము వచ్చిన తర్వాత డెఫినెట్ గా సముద్రంకి వెళ్లే మార్గంలోని సముద్రాన్ని ఒడ్డుకు చేరేంత వరకు కూడా మీకు సిమెంట్ రోడ్లు వేయించి, మీరు తిరిగి చీకట్లో వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది పడకుండా ఎల్ఈడి లైట్లు వేయించి, కరెంటు పోల్స్ వేయించి, ఎల్ఈడి లైట్లు వేయించే పరిస్థితి కూడా మేము తీసుకొచ్చుకుంటాం.